దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృత వాక్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మానవ జీవితంలో శ్రమలు, బాధలు అంటే సఫరింగ్ అనేటువంటి అంశమును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ లోకములో పుట్టిన ప్రతి మానవునికి శ్రమలు, బాధలు కలుగుతున్నాయి. పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు ఏదో ఒక విధమైనటువంటి బాధ కానీ శ్రమ కానీ మానవ జీవితానికి వస్తూనే ఉంది. మన మనస్తత్వం ఏమిటంటే, నాకు బాధలు రాకూడదు, నాకు శ్రమలు అవసరం లేదు అని మనం అనుకుంటాం, కానీ అది మనకు వస్తుంది. నోబడీ వాంట్స్ సఫరింగ్ బట్ ఎవ్రీబడి గెట్స్ ఇట్. ఈ సఫరింగ్స్ రకరకాలుగా వస్తుంటాయి, దానికి అనేక రూపాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఉదాహరణగా ఈ బాధలు అనేది రకరకమైనటువంటి వ్యాధులు, రోగముల ద్వారా రావచ్చు. ఒక మనిషి చేస్తున్నటువంటి పొరపాటు వలన కష్టాలు, బాధలు రావచ్చు. ఈ విధంగా శ్రమలు, బాధలు వచ్చినప్పుడు దానిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఈ శ్రమలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ముఖ్యం, ముఖ్యమైన విషయం. అందరూ కూడా ఒకే విధంగా దాన్ని అర్థం చేసుకోరు. బాధలు, శ్రమలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ విధంగా మనం అక్సెప్ట్ చేసుకోవాలనే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. మూడు పాత్రలు తీసుకోండి. మూడు పాత్రములను పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి ఆ పాత్రలో ఉన్నటువంటి నీటిని మనం వేడి చేస్తున్నాం అనుకోండి. నీళ్లు బాగా వేడి అయిపోయినాయి, ఆ మూడు పాత్రంలో వేడి నీళ్ళు ఉంది. ఇప్పుడు మొదటి పాత్రలో ఒక క్యారెట్ కూరగాయ, ఆ క్యారెట్ని లోపల పెడతాం. రెండో పాత్రలో ఒక కోడి గుడ్డును లోపల పెడతాం. ఇక మూడో పాత్రలో కాఫీ పౌడర్ను లోపల పెడతాం. ఒక 5 నిమిషం అయిన తర్వాత దానిని మనం గమనించినట్లయితే దాంట్లో మార్పులు కలుగుతుంటాయి. ఆ మార్పులు ఏమిటి? జీవితంలో మనం అనుకున్నట్లుగా ఏమీ జరగదు. అప్పుడప్పుడు మనం అనుకున్న విధంగా జరగకుండా వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు నిరుత్సాహపడిపోతుంటాం, నిస్పృహలకు గురి అయిపోతుంటాం. ఇతరుల యొక్క బాధల వలన మనకు కూడా బాధలు కలుగుతుంటాయి. అందువలన దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణ తీసుకుంటాం మరి ఒకసారి. మొదటి పాత్రలో మీరు ఒక క్యారెట్ని పెట్టారు. ఈ పాత్రలో ఉన్నటువంటి వేడి నీళ్లు సఫరింగ్కు గుర్తు, శ్రమలకు గుర్తు. ఈ శ్రమలు అనేటువంటి పాత్రలు ఉన్నటువంటి వేడి నీటిలో ఒక క్యారెట్ని మనం లోపల పెడితే ఆ క్యారెట్ లోపల పోయేటప్పుడు గట్టిగా ఉంది, కానీ కొంచెంసేపు దాన్ని వేడి చేసి దాన్ని ఉడకబెట్టిన తర్వాత బయటికి తీసేటప్పుడు ఆ క్యారెట్ ఇప్పుడు మెత్తబడిపోతుంది, మెత్తగా ఉంది. కొంతమంది మనుషులు ఈ క్యారెట్ వలె కఠినమైన మనసుతో ఉంటారు, కఠినంగా ప్రవర్తిస్తారు, కఠినంగా మాట్లాడతారు. కానీ అటువంటి వారికి శ్రమలు, బాధలు అనేటువంటి అనుభవాలు వచ్చినప్పుడు దాని ద్వారా వారి మనసు మెత్తబడిపోవచ్చు, వారి మనస్తత్వం కూడా మెత్తగా కావచ్చు. మీరు ఈ క్యారెట్ వలె ప్రవర్తిస్తుంటారా? కఠినమైన మనిషి ఇప్పుడు మెత్తబడి మంచి మనిషిగా మారిపోతున్నాడా?
లేకపోతే మనం కోడిగుడ్డును పెట్టాం, ఆ కోడిగుడ్డు లోపల సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని బాయిల్ చేసినప్పుడు బయటికి తీస్తే ఇప్పుడు కోడిగుడ్డు చాలా కఠినమైపోతుంది. ఈ విధంగానే కొంతమంది ప్రజలు లోపల మెత్తగా ఉండేవారు, మంచిగా ఉండేవారు, కానీ కానీ కొన్ని 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 కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు కఠినమైపోతారు. మునుపు వలే కాదు, కొంతమందికి ఆశ్చర్యం వేస్తుంది, మంచి మనిషి అండి, చాలా మెత్తగా ఉండేవారు, ఇప్పుడు ఏమైందో తెలియదు, ఆయన చాలా కఠినంగా అయిపోయాడు, ఎలా తయారయ్యారని చెప్పి కొంతమంది ఆశ్చర్యపడతారు. మనం కూడా జీవితంలో కష్టాలు బాధలు అనేటువంటి సమస్యలు వచ్చినప్పుడు కోడిగుడ్డు వలె మెత్తగా ఉన్నవాళ్ళు ఈ కష్టాలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత దాని వలన కఠినమైపోవటానికి అవకాశం ఉంది. మూడవది, ఆ మూడో పాత్రలో కాఫీ పౌడర్ని పెట్టారు. ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే నీరు మారిపోతుంది, ఆ నీటి యొక్క కలరు మారిపోతుంది. కాఫీ పౌడరు దాంట్లోనే మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ కాఫీ పౌడర్ కనపడటం లేదు, ఆ నీరు మొత్తం ఇప్పుడు కాఫీగా మారిపోయింది. ఇప్పుడు దాని రంగు మారిపోయింది, దాని టేస్ట్ మారిపోయింది. ఎంత వేడిగా ఉందో అంత వేడిగా, అంత ఎక్కువగా ఆ కాఫీకి టేస్ట్ వస్తుంది. మానవుల్లో కొంతమంది ఈ విధంగా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా తను చుట్టూ ఉన్నటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయపడుతూ తన జీవితాన్ని మార్చుకొని ఇతరుల జీవితమును కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక ఈ శ్రమ బాధ అనేది మనకు ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండవచ్చు. సఫరింగ్ క్యాన్ బికమ్ అ గుడ్ టీచర్. ఈ బాధల వలన ఒక మనిషి అనుభవాలు పొందుతాడు, అవగాహనలు వస్తుంటాయి, అతనికి జ్ఞానం పెరుగుతుంది, జీవితమును గురించి మునుపు కంటే ఎక్కువగా తెలుసుకుంటాడు. ఈ శ్రమల వలన ఈ బాధల వలన నేను ఏదో తయారయ్యని చెప్పి నేర్చుకుంటాడు. కనుక శ్రమలు బాధలు అనేది మనం తప్పించుకోవటానికి వీల్లేదు. నీకు ఇష్టమైనా లేకపోయినా కష్టాలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వస్తుంది మనం అనుకోని విధంగా. చూడండి, మనం కలలు కంటూ ఉంటాం, జీవితంలో నేను ఇలా ఉండాలి, నా భవిష్యత్తులో నేను ఇలా ఉండాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటాం, కానీ మనం అనుకున్నట్లుగా అప్పుడప్పుడు జరగదు, దానికి విరుద్ధంగా జరుగుతుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తట్టుకుంటాం? ఇది చాలా ముఖ్యం. కాబట్టి శ్రమలు బాధలు అనేది తప్పదు, ఇది మనం నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం. ఏ మనిషి అయినా సరే, ఒక దేశమును పరిపాలిస్తున్నటువంటి రాజులు మొదలుకొని ఒక సామాన్య మనిషి వరకు అందరికీ కష్టాలు బాధలు వస్తుంటాయి, ఈ శ్రమలు అనేది వస్తుంటాయి. ఎవరు కూడా దాన్ని తప్పించుకోవటానికి వీలు లేదు. చనిపోయినంత వరకు ఈ సఫరింగ్ అనేది మన జీవితంలో ఒక నీడవలే వెంటాడుతుంది, వేటాడుతుంది. కానీ అందువలన ఏం చెయ్యాలంటే, నేను ఈ సఫర్ని ఏ విధంగా అక్సెప్ట్ చేసుకుంటాను, ఏ విధంగా ఎదుర్కొంటాను, ఏ విధంగా డీల్ చేస్తాను, ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సఫరింగ్ అనేది మనకు మంచి గుణాలు నేర్పించే ఒక ఉపాధ్యాయుడిగా ఉండవచ్చు. లేకపోతే ఈ సఫరింగ్ వలన మనం కఠినాత్ములుగా మారవచ్చు. ఈ క్యారెట్ని చూడండి, కఠినంగా ఉండేది మెత్తగా మారిపోయింది. చెడ్డవాడుగా ఉన్నాడు, దురలవాట్లు, కానీ ఈ కష్టాలు ఈ బాధలు వచ్చిన తర్వాత ఈ మనిషి మారిపోయాడు. ఇప్పుడు ఆయన జీవితం మారిపోయింది, ఈ బాధలు ఈ కష్టాలు ఈ శ్రమలు అతన్ని మార్చివేసింది, ఇప్పుడు ఒక మంచి మనిషిగా తయారయ్యాడు. అదేవిధంగా వేరొక మనిషి పుట్టినప్పటి నుంచే మంచివాడుగా ఉన్నాడు, ఆయన మాటలు ఆయన క్రియలు అందరికి నచ్చిన విధంగా ఉండవచ్చు, కానీ అనుకోని విధముగా కష్టాలు వచ్చినందువలన కఠినాత్ముడుగా మారిపోతుంటాడు. ఇంతవరకు ఈ సఫరింగ్ గురించి, శ్రమ బాధను గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం.
ఇంకా కొన్ని విషయాలు ఈ చిన్న బ్రేక్ తర్వాత చూస్తాం.